నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అంటే వర్షాకాల సమావేశాలు, అంటే మరి 5 రోజులు చేస్తారా 10 రోజులు చేస్తారనేది మరి శాసనసభ స్పీకర్ గారు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి నిర్ణయం తీసుకుంటారు. మరి మనకందరి సమాచారం మేరకైతే ఈ నెల 22 నుండి అధికారికంగా శాసనసభ సమావేశాలు జరుగుతాయని, 23న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అంటే వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా లేకపోతే పూర్తిచేయాల బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారనేది ఇంకా కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 23 మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం శాసనసభలో ఉందని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరి అధికార పార్టీ తరఫున అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కూడా హాజరవుతారు. మరి ఒకే ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ. మరి రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి రాలేదు, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం ఉండదని చెప్పి మరి టీడీపీ నాయకులు రకరకాల ప్రచారాలు చేస్తున్న తరుణంలో మరి ఉన్న ఏకైక పార్టీ 11 మందితో వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది కాబట్టి అదే ప్రతిపక్ష పార్టీ అవుతుంది. మరి ఆ ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహించేది వైఎస్ఆర్సీపీలు ఎవరు అని చర్చ నడుస్తుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి వస్తారా రారా అనేది చర్చ బలంగా నడుస్తుంది. కానీ ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా ఖచ్చితంగా ప్రతిపక్ష ప్రతిపక్షమే కాబట్టి ఒక ఆ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా శాసనసభలో అడుగు పెట్టాలి, ప్రజల గళం వినిపించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అనుకోవచ్చు, లేదంటే ప్రభుత్వం ఎన్నికలే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వైఎస్ఆర్సీపీ శాసనసభలో ఎండగట్టేలా ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా శాసనసభ 22 తారీఖు జరిగే శాసనసభకు హాజరవుతారని, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం పైన ప్రతిపక్ష హోదాలో వైఎస్ఆర్సీపీ తన గళాన్ని బలంగా వినిపించడానికి కూడా వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఇప్పుడు వరకు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళరని, జగన్ గారు ప్రతిపక్ష హోదా తీసుకోరని. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ శిరస వహించి ప్రజల పక్షాన, ప్రజలు ఏం ఆశించారో వాటిని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రయత్నం చేయడం రాజకీయ పార్టీ లక్షణం. ఇవాళ అధికారం ఒకసారి ఉండొచ్చు, ఒకసారి లేకపోవచ్చు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అసెంబ్లీకి రాబోతుందని, వచ్చేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తారని, వైఎస్ఆర్సీపీ గళాన్ని వినిపిస్తారని, టీడీపీ ప్రభుత్వం వైఖరిని ఎండగడతారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి 22 తారీఖు నుంచి జరిగే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారా లేదనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వస్తుంది. ఏదేమైనా మనకంత సమాచారం అయితే ఖచ్చితంగా అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు, వెళ్ళి తీరాలని కూడా పట్టుదలగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో RE2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1 మరియు 1+2 ఆఫర్.
3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవతి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీషర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వే, 999 రూపాయలకే 3 మ్యాన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మ్యాన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆర్మ్స్టర్ టీషర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. Thank you.